ఏలూరు జిల్లా పోలవరం, పోలవరం కేంద్రంగా పోలవరం జిల్లా ఏర్పాటు చేయాలని కోరుతూ చేపట్టిన బహిరంగ సభ, వంట వార్పు కార్యక్రమానికి విశేష స్పందన వచ్చింది. పోలవరం జిల్లా సాధన సమితి, అఖిలపక్ష జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు పిలుపు మేరకు అన్ని పార్టీల నాయకులు, గిరిజన, వర్తక, వాణిజ్య, ఉద్యోగ, కార్మిక, రిటైర్డ్ ఉద్యోగులు, కుల మత వర్గాలకు అతీతంగా ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు, వివిధ పార్టీల నాయకులు మాట్లాడుతూ పోలవరం జిల్లా కోసం శక్తి వంచన లేకుండా తమ వంతు కృషి చేస్తామని అన్నారు. పోలవరం జిల్లా సాధించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బోరగం శ్రీనివాస్, మోడియం శ్రీనివాస్, చిరి బాలరాజు, నాళ్లం గాంధీ, బుగ్గా మురళీకృష్ణ, సొబ్బన మోహన్, గంగు అనిల్ కుమార్, కరిబండి నాగరాజు, బొడ్డు కృష్ణ, గుణపర్తి చిన్ని, కొనతాల ప్రసాద్, సబ్బరపు శ్రీరామమూర్తి, డొకల నాగేశ్వరరావు, కుంచె దొరబాబు, బోరగం వెంకట లక్ష్మి, మంగిన కొండ, శోభన రాజశేఖర్ బాబు తదితరులు పాల్గొన్నారు.